తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జియో ట్యాగింగ్పై ఎవరికీ అపోహలు వద్దని, మీకు వచ్చిన ఓటీపీని సచివాలయ కార్యదర్శులకు చెప్పి సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతోనూ, ఆన్లైన్ ద్వారా సచివాలయం కార్యదర్శులతోనూ కమిషనర్ ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. జియో ట్యాగింగ్ కోసం వెళితే ప్రజలు సహకరించడం లేదని పలువురు కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో నివసిస్తున్న వారి యొక్క వివరాల కోసం తిరుపతి నగరపాలక సంస్థ సచివాలయ సిబ్బంది కావలసిన సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. ఇందులో ఎటువంటి మోసాలకు తావులేదన్నారు. తమ ఇళ్లకు జియో ట్యాగింగ్ అవసరం లేదని, ఆదాయపు పన్ను చెల్లించేవారు అపార్ట్మెంట్ వాసులు కొందరు తిరస్కరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి అపోహలు వద్దని, ఇది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న సర్వే అని, అందరూ సహకరించాలని కమిషనర్ అన్నారు. జియో ట్యాగింగ్ అనేది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు ట్యాగ్ అయితే ఎలాంటి సందర్భంలోనైనా ప్రభుత్వం వేగంగా స్పందించేందుకు వీలుంటుందని అన్నారు. మ్యాపింగ్ వల్ల ఒక ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారు, వారికి మౌలిక అవసరాలైన రోడ్లు, కాలువలు, త్రాగునీరు వంటి ఇతర సమస్యలు తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంచనా ప్రభుత్వం వద్ద ఉంటుందని అన్నారు. ఏవైనా విపత్తులు జరిగినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయక చర్యలతో పాటు అందరికీ లబ్ధి చేకూరేందుకు ఉపయోగపడుతుందన్నారు. తమ సచివాలయ సిబ్బంది ఇళ్లను సందర్శించి వివరాలు సేకరిస్తారని, ఫోటో తీసి యాప్లో నమోదు చేస్తారన్నారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బందికి ఓటీపీ చెప్పి లేదా బయోమెట్రిక్ వేసి సహకరించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలు పొందేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్పీసీఐ ప్రకారం ప్రతి ఒక్కరికి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నారు. ఉదయం అనే పోర్టల్ ద్వారా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని, ఇందులో అన్ని ఎంఎస్ఎంఈలు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా కేంద్ర పథకాలను పొందవచ్చని, అలాగే వడ్డీ రాయితీ పథకాలు వస్తాయని అన్నారు. సరళమైన పద్ధతిలో వాయిదాలు చెల్లించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా తక్కువ విద్యుత్ బిల్లుతో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రభుత్వ టెండర్లకు అర్హులవుతారని తెలిపారు. ఇదే విషయాలను అధికారులు ప్రజలకు తెలిపి జియో ట్యాగింగ్, ఎస్పీసీఐ, ఎంఎస్ఎంఈ సర్వీసులు 100% పూర్తి చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.